మామూలుగా పోయింది అడుగుతున్నామండి. పాంద్ కాదు పోయింది. ఒకసారి ఒకసారి కూర్చోబెట్టి ఎంత ఉంటే ఒకసారి నోట్ రాస్తే మీరు వెనకాల ఫాలో అయితే నానిపోయి ఇదిగో ఇట్లా రాలిపోతుంది. దగ్గర స్టార్ట్ చేస్తాం. ఉయ్యూరు మామూలు దాకా వచ్చాం. దారులు అంటే ఒక్కొక్క క్షేత్రస్థాయిలో ఉంటే అంటే మాకు ఒకసారి మనకి ఉంటుంది. ముఖ్యంగా మేమేమనుకున్నాం అంటే ఈ కరోనా ఇంకా మనకి ఈ వ్యాక్సిన్ రానప్పటికి ఎందుకు బయట తీసుకున్నా దాదాపు ఇంత 2 లక్షల ఎకరాలు ఎప్పుడు మనకి వలస ఇబ్బంది ప్రకృతి వైపరీత్యాలతో అలాగే కరోనా సమయంలో మళ్ళీ దానితో నెవర్ తుఫాన్ రావడం దాదాపు 12 లక్షల ఎకరాలు 5 జిల్లాల్లో పోవటం మళ్ళీ చూడండి ఒకసారి ఇంకా ముందు ముందు రెండు తుఫాన్ హెచ్చరికలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మనోనిబ్బరం మన మనోధైర్యం ఇవ్వడానికి అలాగే క్షేత్రస్థాయి పర్యటన చెప్పి మొత్తం మా జనరల్ సెక్రటరీతో పాటు స్థానికంగా మనకి అన్ని జిల్లా నాయకులు కూడా ప్రమత్తం చేసి ఒకసారి క్షేత్రస్థాయి అవగాహన చేస్తూ ఎంత జరిగిన నష్టాలు ఉన్న బాధలు ఎలాంటి ఖచ్చితంగా ప్రభుత్వం తెలియజేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడంతో పాటు దీనిని కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాలి. దీని ఇంత నష్టం జరిగింది అనేది అలాగే దీన్ని మొత్తం మీద ఒక అందరూ కూర్చోబెట్టి ఒకసారి పిఎస్సీ చైర్మన్ గారితో కూర్చొని మా జనరల్ సెక్రటరీతో కూర్చొని మిగతా నాయకులందరితో కార్యవర్గ సభ్యులందరితో కూర్చొని కూడా దీని మీద ఒక స్పష్టమైన అవగాహన తీసుకున్నాం. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మీకు పరిహారం సరిపోవట్లేదని రైతులు చాలా మంది చెప్తున్నారు. మీరు ఏమన్నా డిమాండ్ చెప్తారు పెంచాలని ఉన్నా అంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒకేలా చెప్తున్నారు. ఇప్పుడు పడిపోయిన పంట రాలిపోతాన్ని ఇప్పుడు తిరిగే ఉదాహరణకి ఇక్కడ అడుగుతుంటేనేమో వాళ్ళకి మాకు ఈయన ప్రాక్టికల్ చెప్పేది ఒక 20 వేలు ఇస్తే కొంత మేము నష్టం అంటే నష్టం పూర్తిగా రాసేసి కానీ ఎంతో కొంత ఒక నివారించిన కొంత నిలబడినట్టు ఉంటుంది. ఇంకొన్ని చోట్లేమో ప్రత్యేకం చాలా మంది నష్టం వాళ్ళేమో అడుగుతుంది ఇంకొంచెం ఎక్కువ అడుగుతా ఉన్నాం. దాదాపు 30-40 దాకా మాకు కష్టం అంటున్నారు. ఎంత ప్రభుత్వం ఇవ్వగలుగుతారు అనేది కూడా మేము కూడా సహేతుకు నేను మాట్లాడడం లేదు. దాంతోపాటు ఉదాహరణ కిందాక కంటిపాటి దగ్గరికి వస్తున్నప్పుడు అక్కడ మాట్లాడుతున్నప్పుడు దాదాపు 1000 ఎకరాలు ఆయకట్టు ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే దాదాపు 1000 ఎకరాల్లో 1500 మంది రైతులు. ఆ 1500 మంది రైతుల్లో దాదాపు 1000 మంది కౌలు రైతులు ఉన్నారు. అసలు కౌలు రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు. మేము ఇంకా చాలా ఇబ్బందిగా ఉన్నాం. అంటే వీటన్నిటి ముఖ్యంగా కూడా మామూలు భూములు సొంతం ఉన్న రైతులతో పాటు కౌలు రైతులు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా దృష్టి సారించాం. సో వాళ్ళతో కూడా కూర్చొని వాళ్ళని కూడా ఇన్పుట్ తీసుకుంటా ఉన్నాం. ఎన్ని ప్రత్యేకంగా స్పందించామని చాలా మంది రైతులు నమోదు చేయట్లేదు అని చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఇది ఓవరాల్గా కౌలు రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు. ప్రతిసారి భూమి సొంతం ఉన్న రైతాంగం ఏదైతే కౌలు చేసే రైతాంగం కూడా నిలబడకపోతే అట్లా కనిపిస్తుంది. ప్రత్యేకమైన చట్టం ఒకటి చూడండి. ఇది కూడా రాలిపోయింది చూడండి. అట్లా రాలిపోతుంది అండి తిరగేసేటప్పుడు. దీని మీద ప్రత్యేకంగా దాన్ని కౌలు రైతుల గురించి కూడా మేము సార్ గారు దాన్ని ఇది గుర్తిస్తే ఇట్లా రాలిపోతుంది. ఇంకోసారి తెలియజేస్తాం తెలియజేస్తాం. ఒకసారి మీతో మాట్లాడాం కదా, మాట్లాడితే మాకు కూడా అవగాహన ఉంటుంది. చూడండి భవిష్యత్తులో ఉండే వాళ్ళు కూడా ఎంత సావధానంగా ఉంటున్నారు. వాళ్ళకు నిజంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ ఇంత మనస్ఫూర్తిగా నిజంగా మనస్ఫూర్తిగా నేను మన ఈ హుదూ తుఫాన్ అప్పుడు నేను శ్రీకాకుళం వెళ్తే అక్కడ అడిగింది మీలాంటి అబ్బాయి ఒక అబ్బాయి అడిగాడు అన్న మాకు కావాల్సింది సమయం కష్టం వచ్చినప్పుడు 5 కేజీలు బియ్యం కాదన్న మాకు 5 సంవత్సరాలు భవిష్యత్తు కావాలి. నేనున్నది ఏది కూర్చోబెట్టి నాకేదో బాగుందామని కాదు, నాకేదో రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. నిజంగా ఒకసారి మనిషి కష్టపడుతున్నాడు అండగా నిలబడ్డా కొంచెం. అందుకే ఈరోజు మనకి వ్యాక్సిన్ లేనప్పుడు ఎందుకు మీ దగ్గరికి వచ్చాను, మీ కష్టంలో మేము ఉన్నాం, మన రైతుల పక్కన మన రైతాంగానికి అండగా ఉన్నాం, అలాగే భావితరాలు మీ భవిష్యత్తుకి మేము ఎంతో కొంత మాదిని కృషి చేయాలి. దాంట్లో దాకా మీకు ఏదో ఒక 2000 ఉండబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఇది అర్థం వాళ్ళకి అర్థమవుతుంది. మీకు ఒక 5000 రూపాయలు 6000 కాదు. మీరు నిజంగా మీ కష్టాల మీద మీకున్న మీకు స్కిల్స్ పెంచి మీకు డబ్బు సంపాదించే పరిస్థితుల్లో ఉండాలి. అంతేగాని మీరు ఎంతసేపు ఈ కేవలం 5000 రూపాయలతో మీ జీవితం ముడిపడి మీరు ఎక్కువ సంపాదించాలి, అలాంటి భవిష్యత్తు మీకు ఉండాలి, 5 సంవత్సరాల భవిష్యత్తు ఉండాలనేది మా నేను అందుకే భాగంగానే రైతాంగంతో పాటు మీకున్న మీరు మనస్ఫూర్తిగా సహకరించింది ప్రతి ఒక్కరికి, యువతకి, జన సైనికి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు.